ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీఎం జగన్ కు తెలుసని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. కనీసం అభివృద్ధి గురించి మాట్లాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అభివృద్ధి చేయకపోగా చంద్రబాబును దూషించడం మొదలుపెట్టారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లు కట్టుకోవడానికి మాత్రమే సరిపోతాడని మండిపడ్డారు. రేపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో టీడీపీ తలపెట్టిన రా కదలరా బహిరంగ సభ ఏర్పాట్లను యనమల రామకృష్ణుడు పరిశీలించారు. పూర్తి వ్యతిరేకతే కాకుండా జగన్ ఎప్పుడు ఇంటికి పంపించాలనేటువంటి స్పందన జనాల్లో కనపడుతూ ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పీలేరులో ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో లక్షల మంది జనం వస్తే భీముల్లో వేల మంది కూడా రాలేదు జనం, వాళ్ళే చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంచేతని ప్రజలు ఆల్రెడీ చీకొడుతున్నారు. ప్రజలు చీకొట్టేటప్పుడు నీ ఓటం అనేటువంటి తథ్యం ప్రజాస్వామ్యంలో అంచేత ఓటం ఒప్పుకున్నావు అనేటువంటి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు మొన్న. అభివృద్ధి చేయకపోగా ఈనాడు చంద్రబాబు నాయుడిని దూషించడం మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి 70 సంవత్సరాల పైన ఉన్నాయి, ఆయన నడవలేడు, ఆయన ఏమి చేయలేడు అనేటువంటి 70 సంవత్సరాలున్నా 90 సంవత్సరాలున్నా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ అంటూ ఉంది. ఆయన మైండ్ పాదరసంలో పనిచేస్తుంది. ఈ మైండ్ ఎక్కడ పనిచేస్తుందండి? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది ఈ మైండ్. ఇతనికి విజన్ లేదు. విజన్ అంటే అంతా కూడా తప్పుడు నడకలు నడిచేటువంటి అవినీతి పరుడు. ఇప్పుడే కాదు, ముఖ్యమంత్రి కానుముందే అవినీతికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దోపిడీకి పాల్పడ్డాడు. అప్పుడు అవినీతి అయితే ఇప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించే చీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అంచేత చీ అంటూ ఉంటే ఒకసారి అంటాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడతాడు. మరి నువ్వు నీ కుటుంబాన్నే విడగొట్టేసుకున్నావు కదా, అదేవిధంగా నీ చెల్లినే విడగొట్టుకున్నావు, నీ తల్లిని చూసేటువంటి పరిస్థితి లేదు. నీ కుటుంబం పరిస్థితి ఎదటి వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు వెనకాల ఉండేటువంటి నీ కుటుంబం గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు రాష్ట్రం యొక్క ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా రాష్ట్రం యొక్క ఎకానమీని దెబ్బతీయడం వల్ల రాష్ట్ర సంపద అంతా కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి అంటే వైసీపీ వాళ్ళ చేతుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. దానికి అప్పులు చేయడం మొదలెట్టాడు తప్ప ఇతనికి వేరే చేత కాదు. మన అప్పులు చేశాడు కదా, మన మిగతా రాష్ట్రాలు చేస్తారు, దేశం చేస్తారు. వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కేరళ కూడా అప్పులు చేసింది, పంజాబ్ అప్పులు చేసింది, అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయి. కానీ అక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది. మన దగ్గర అందరికంటే ఎక్కువ అప్పులు చేసాం, మన దగ్గర డెవలప్మెంట్ కనపడడం లేదు. అంచేత ఈ అప్పులు చేసినటువంటి 13 లక్షల కోట్లు ఎక్కడ